జనగామ జిల్లా ప్రపంచ రక్తహీనత దినోత్సవ సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా జనగామ ఎస్ఐ రాజేష్ నాయక్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తహీనత వ్యాధి ఆఫ్రికా నుండి మన ఉత్తర తెలంగాణకు వ్యాపించిందని, ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున రక్తహీనత దినోత్సవం జరుపుకున్నామని, ఈ రోజున జనగామలోని విజయ ఫంక్షన్ హాల్ నందు శిబిరం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, డాక్టర్ రామ్ నరసయ్య మరియు హాస్పిటల్ బృందం పాల్గొన్నారు. అనీమియా దినోత్సవం ఆ సందర్భంగా ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి చేసినటువంటి ముఖ్య అతిథి మన ఎస్ఐ గారు రాజేష్ నాయక్ మరియు ఈ ఆర్గనైజేషన్ బాధ్యులు ఇందులో ఇవ్వడానికి వచ్చినటువంటి అతనందరికీ నమస్కారాలు చేస్తూ ముందుగా ఈరోజు రక్తదానం చేసినటువంటి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి అభినందిస్తూ ముందు ముందు కూడా ఇదే విధంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఈ కార్యక్రమానికి మూల కారకులైనటువంటి ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్ననే విన్నాము, ఆయన అడిషనల్ డీజీ కూడా ప్రమోషన్ వచ్చింది. వాళ్ళని మనసారా ఒకసారి అభినందిస్తూ ఫిట్ ఇండియా మీ అందరికి తెలుసు జనగాంలో చాలా కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా రక్తదాన శిబిరం ఏంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. జనగామలో ముందు వరుసలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఫిట్ ఇండియా. ఆ కార్యక్రమంలో నేపథ్యంలో ఉన్న కరోనా సందర్భంలో కూడా ఇక్కడ అంటే పూర్ పీపుల్కు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు రక్తదాన శిబిరం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తూ ఇంకా రక్తదానం గురించి వాళ్ళు స్కిల్స్ వెళ్ళే రక్తహీనత దినోత్సవం సందర్భంగా ఈ రక్తదాన శిబిరానికి చేసినటువంటి ముఖ్య అతిథి ఎస్ఐ రాజేశ్వర్ గారికి మరియు డాక్టర్ రామ్ నర్సయ్య గారికి, మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ రాజమౌళి సార్ గారికి మరియు ఫిట్ ఇండియా సభ్యులకు, ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చినటువంటి దాతలకు ఫిట్ ఇండియా ఫౌండేషన్ తరఫున మా యొక్క కృతజ్ఞతలు. తర్వాత జూన్ 19 రక్తహీనత దినోత్సవం, ఇది ఎక్కువ చిన్నపిల్లల్లో ఏర్పడుతుంది. వాళ్ళకి రక్తహీనత అనేది ఏంటంటే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు పిల్లలు మానసిక శారీరకంగా వాళ్ళు దృఢత్వంగా ఉండలేరు. వాళ్ళకు నెలలో 15 రోజులకు ఒకసారి, నెలకు 2 సార్లు చొప్పున ఒక రక్తం వల్ల ఎక్కించాల్సి ఉంటుంది. ఇది మన ఏంటంటే మన ఆఫ్రికా ఖండంలో పుట్టింది, తర్వాత మన నార్త్ తెలంగాణకు విస్తరించింది. ముఖ్యంగా మన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాలో ఇది ఎక్కువగా ఉంది. దీని బారిన పడ్డటువంటి మన చిన్నపిల్లలు ఎక్కువ కనబడుతుంది. ఈ తలసేమియా ఉన్నటువంటి పిల్లలు 20 సంవత్సరాలలోపు చనిపోవడం జరుగుతుంది, జరుగుతుంది. కాబట్టి మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ తరఫున ఇలాగైనా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని చేపట్టాలని చెబుతోంది. మా యొక్క ఫౌండర్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్, నేషనల్ డీజీపీ నిన్ననే ప్రమోషన్ ఇస్తున్నారు. ఆ సారాధ్వర్యంలో మా ఫిట్ ఇండియా ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.